తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చేపట్టిన బస్సు యాత్ర రెండవ రోజు ఏలూరులో జరిగింది. తొలత ప్రచార రథయాత్ర బస్సును టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఏలూరు రైల్వే స్టేషన్ గూడ్షెడ్ రోడ్లో ప్రారంభమైన ఊరేగింపు వందలాది మంది కార్యకర్తలతో ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి బడేటి చెంటి నేతృత్వంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగింది. పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తూర్పు వీధి శివాలయంలో పూజలు నిర్వహించి ముందుకు సాగారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల మీదుగా సభాస్థలికి వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు పాట అంటే పెట్టు, పాట అంటే పెట్టే మొత్తం అందరూ పాట తమ్ముడు ర్యాలీలున్నా బ్యాక్సైడ్ అనుకుంటుంది తమ్ముడు, ప్లీజ్ లోగా అంటే పోనేమ్మా. అలాగే స్లోగా పని పని ఆపక నాగండి బాబు గారు చాలా స్పీడ్ గా ఉన్నాను ఆపితే కానీ కొత్తగా కొత్తగా గ్యాప్ పెంచి కొత్తగా స్పీడ్ పెంచి లైట్ గా ఒక 5 కిలోమీటర్ స్పీడ్ అంతే.